హనీ డ్రాప్ పేరుతో మోసాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొన్నా. కేరళకు చెందిన యువతి మేరీ గీతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. గతంలో మేరీ గీతపై హెచ్ఆర్సీతో పాటు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో తన ఎలాంటి తప్పు చేయలేదని, తప్పుడు ఆరోపణలు చేసి వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులు పేర్కొంది. గతంలో తనపై ఫిర్యాదు చేసిన ధనుంజయ్, పరమేశ్ కుటుంబాలు బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని కోరింది. వచ్చి ఆయన తోటి శారీరక బలంగా ఉండాలని చెప్పి నన్ను ఇది చేస్తే నేను తీసుకురా పోలీస్ స్టేషన్లో రమణ రాజేష్ పేరు మీద కంప్లైంట్ పెట్టాను. రాజేష్ 1 వీక్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను. రమణ కూడా కేసు కోర్టులో నచ్చి కొట్టేశారు, నేను వెళ్ళలేక కొట్టేశాను అనమాట. తర్వాత 2017లో ఆయన మళ్ళీ వస్తే నేను యాక్సెప్ట్ చేసుకుని, ఆయన పరమేశ్వరన్ అతన్ని ఇది యాక్సెప్ట్ చేసుకొని తను జనవరి 29, 2017లో పెళ్లి చేసుకుంది. నన్ను పెళ్లి చేసుకున్నట్టు నా దగ్గర ప్రూఫ్ లేదు, ఫొటోస్ ఉన్నాయి కానీ వాళ్ళ ఫాదర్ దగ్గరనే ఉంది. ఫస్ట్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర తీసుకుపోయి పెట్టారు ఫొటోస్ అన్ని. అయితే అప్పుడు నుంచి మళ్ళీ మేము కలిసి ఉన్నాం అన్నమాట. ఒకే ఇంట్లో నా హస్బెండ్ పిల్లలు వేరొక రూమ్లో, నేను అతను ఇంకొక రూమ్లో అన్నట్టు కలిసే ఉన్నాం. ఆయన ఏ పనికి పోయేది కాదు, ఏ పని చేసేది కాదు. నా హస్బెండ్ తీసుకొస్తే తినేవాడు, మా హస్బెండ్ని కొట్టారు, నా పిల్లల్ని కూడా కొట్టారు. పిల్లలకి నా పెద్ద బాబుకు తన హస్బెండ్ ఒప్పుకున్నాడా మరి ఇంకో మ్యారేజ్ లేదు తను ఒప్పుకుంటే మీరు ఒకటే ఇంట్లో ఎట్లున్నారు? అంటే తన పిల్లల గురించి తను వేరుంటున్నాం అనమాట, మేము వేరుంటున్నాం అనమాట. పిల్లలు అప్పుడు చిన్నగా ఉన్నారు. మా బాబు చిన్న బాబుకి అప్పుడు 6 మంత్స్ ఎంతో ఉంది అందే. ఇప్పుడు మా బాబుకి 8 ఇయర్స్ అవుతుంది. అట్లా ఉండే అనమాట. అయితే ఈయన బాగా టార్చర్ పెట్టడము కొట్టడము